బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న ఆఫీస్ పేటలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక్కడ గ్రేటర్ ఎన్నికల పోలింగ్ జరుగుతుండగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఫోటోలు ప్రదర్శిస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇక దీనిపై బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది, తోపులాటకు దారితీస్తుంది. ఇక చివరకు టీఆర్ఎస్ కార్యకర్తలు ఫ్లెక్సీలు తొలగించడంతో బీజేపీ కార్యకర్తలు శాంతిచ్చారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి, అసలు ఉద్రిక్తతకి దారితీయడానికి గల కారణాలు ఏంటి? ప్రస్తుతం అక్కడ వాతావరణం ఎలా ఉంది? హబీస్పేట్ పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి యొక్క ఫ్లెక్సీలను పోలింగ్ కేంద్రం వద్ద కార్యకర్తలు ఏర్పాటు చేయడం, దానికి బీజేపీ కార్యకర్తలు అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఎందుకు అభ్యంతరం తెలుపుతున్నారంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలపై దాడికి యత్నించారు. దాంతో బీజేపీ కార్యకర్తలు సైతం ప్రతిదాడికి ప్రయత్నించారు. దీంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాని పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఇరు వర్గాలను సముదాయించారు. వెంటనే అక్కడ ఎన్నికల నియమావళి నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల లోపు కానీ ఆ తర్వాత కానీ ఎటువంటి గుర్తులు పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు కట్టకూడదు, వెంటనే వాటిని తొలగించాలంటూ పోలీసులు చెప్పడంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆ ఫ్లెక్సీలన్నింటినీ తొలగించారు. దాంతో కొంతవరకు గొడవ సద్దుమణిగిన పరిస్థితి అయితే కనపడుతుంది. కేవలం హబీస్పేట్లోనే కాదు, అటు ఆర్కేపురం డివిజన్ లో కూడా టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తల మధ్య బాహాబాహికి దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద అటు టీఆర్ఎస్ కార్యకర్తలు టీఆర్ఎస్ కు ఓటు వేయాలంటూ అభ్యర్థించడాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దాంతో అక్కడ కూడా కొంత ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. ఇరు పక్షాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక పటాన్ చెరువులో అటు బీజేపీ అభ్యర్థులపైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి దాడి చేయడంతో బీజేపీ కార్యకర్తలు ఆందోళనకి దిగారు. వెంటనే విష్ణువర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయాలంటూ వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు. మొత్తం మీద అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నప్పటికీ పూర్తి ప్రశాంతకర వాతావరణంలో ఎన్నికలైతే జరుగుతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అక్కడ ఘర్షణ చోటు చేసుకుంటున్న ప్రాంతాల్లో కదనపు బలగాలను వెంటనే పోలీసులు అక్కడ మొహరింప చేస్తున్నారు. వెన్నెల మరి తోపులాట జరిగిన నేపథ్యంలో మరి పోలీసులు వారిని అరెస్ట్ చేశారా పవన్? ప్రస్తుతానికైతే పోలీసులు అటు ఇరు వర్గాల కార్యకర్తలు ఇద్దరిని కూడా సముదాయించారు. అక్కడి నుంచి ఫ్లెక్సీలను టీఆర్ఎస్ అభ్యర్థి తొలగించడంతో ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగిపోయింది. యథావిధిగా పోలింగ్ కొనసాగుతుంది. తిరిగి ఎటువంటి ఘర్షణ వాతావరణం చోటు చేసుకోకుండా అక్కడ భారీ బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. వెండల రైట్ పవన్, థ్యాంక్ యూ.